జిల్ల మదిగోరు గల్లు కిల మాయేసుని నామమే చరిత్ర కలిగిన ఈ ఓరుగల్లు జిల్లా ఓరు బిడ్డలను ప్రభు కొరకు సంపాదించింది. ప్రపంచ నలుమూలల వారిని పంపించింది. పల్లె పల్లె పిల్లలు పిల్ల ప్రభు కొరకే జీవిందు పరలోక రాజ్యం వే పసి పిల్లల స్వాస్థ్యం పల్లె పల్లె పిల్లల ప్రభు కొరకే జీవిందు దేవుని యొక్క అంతిమ దర్శనం పల్లె పల్లె గ్రామ గ్రామం వాడవాడగా ఏసుని జెండా ఎగరాలని దేవుని రాజ్యం స్థాపించబడాలని దేవుని సంఘం కట్టబడాలని జిల్లాలోని వెయ్యాలు గ్రామాలలు మాలల స్థుతి మందిరాలు నెలకొల్పగా జిల్లాలోని వెయ్యారు గ్రామాలలు మాలల స్థుతి మందిరాలు నెలకొల్పగా ప్రాంతి మీరు వరంగల్ ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతాలలో మీరు సేవ చేస్తున్న విషయం మేము గమనించాము. థ్యాంక్ యూ. ఈరోజు మా యొక్క స్టూడియోకి మరి మిమ్మల్ని ఎందుకొరకు పిలిచాము ఆల్రెడీ మీకు మేము తెలియజేశాము. ఓకే. మరి ముందుగా నేను ఒక చిన్న ప్రశ్నతో మరి యొక్క వేదిక నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. మీరు ఎప్పుడు ప్రభుని మీ సొంత రక్షకుడికి అంగీకరించారు? నేను దాదాపు నాకు 5-6 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి దేవుని వెంబడించడం నేను ఎరుగుదును. నేను రక్షణ అంటే బాప్టిజం తీసుకుంది 2000 సంవత్సరం. అసలు మీకు ఏ విధంగా ప్రభు గురించి తెలుసుకున్నారు? మిమ్మల్ని ఎవరు నడిపించారు ఈ యొక్క మార్గంలోనికి ఎవరు నడిపించారు? ఓకే. మా బ్రదర్ ద్వారా, మా అన్నయ్య డేవిడ్ అన్నయ్య ద్వారా నేను చర్చికి వెళ్ళేవాడిని మా ఊర్లో. అలా వెళ్తూ వెళ్తూ చిన్ననాటి నుండే దేవుని మాటలు వింటూ, చెప్పేవారు ఎక్కువ లేకపోయినప్పటికీ విన్నవాటిని జాగ్రత్తగా విని మా అన్నయ్యకు ఉన్నావు చెప్పడం ద్వారా అలా నేను
దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుడు కృప చూపాడు. ద్వారా మీరు యేసు గురించి తెలుసుకున్నారు, సొంత రక్షణ అంగీకరించినారు, బాప్తిసం కూడా తీసుకున్నారు. మరి దేవుని సేవ చేయాలి అనేటువంటి యొక్క విజన్, యొక్క దర్శనము, లేక ఈ ప్యాషన్ అనేది మీకు ఎలా కలిగింది అంటారు? ఓకే, ఇప్పుడు దేవుని గురించి అన్ని విషయాలు తెలిసిన మనమే ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటే, నేను ఒకప్పుడు ఉన్నట్టుగా చీకట్లో అనేక మంది ఉంటారనే ఆలోచనతో నేను నాకు తెలిసిన సత్యాన్ని నలుగురికి ఎందుకు చెప్పకూడదు అనే ఆలోచన దేవుడు నాలుగు కలిగించాడు మొదటిగా. రెండోదిగా, నేను ఎదుగుతూ యవనస్తుడు ఉన్న సమయంలో మా చర్చలో కొంతమంది పిల్లలు యవనస్తుడు ఉన్నప్పుడు వాళ్ళని నేను ఒక విశ్వాసిగా ఉన్నాను. అప్పుడు మా పిల్లల్ని మోటివేట్ చేస్తూ బైబిల్ పరంగా గైడ్ చేస్తున్న సమయంలో ప్రభుకిరణ్ బ్రదర్ అని మాకు పరిచయం అయ్యాడు. ప్రభుకిరణ్ అన్న ద్వారా మనుగొండ అన్నది వరంగల్, తర్వాత అన్న దేవుని పని నిమిత్తమై వారంగల్కి సిటీలో ఉండి హైదరాబాద్ లాప్రాల్లో ఉండి దేశం అంతా దాదాపు ప్రపంచం అంతా వెళ్ళడానికి అన్న ఆశ కలిగి ఉన్నాడు, తిరుగుతున్నాడు, దేవుడు ఆశ తీరుస్తూ ఉన్నాడు. అన్నతో కలిసి త్వరలో సీట్ను వాళ్ళు కూడా ఇక్కడ వేదికలో. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మా గురువు గారు ఆయన వస్తారు తప్పనిసరి. ఓకే, అన్న ద్వారా సండే స్కూల్ విధానాన్ని నేను ఎక్కువ నేర్చుకోవడానికి వీలైంది. నాలో ఉన్న ఆశకు అన్న నాకు ఆజ్యం పోసినట్టుగా చేశారు. దేవుడు అతి ఆశను ప్యాషనేట్ కలగాలి అంటే దేవుని తర్వాత మీరు చెప్పేటువంటి విషయంలో ప్రభుకిరణ్ ఒక పాత్ర వహించాడు. నన్ను మూవ్ అవుతున్న నా అడుగులలో అడుగులు ఎటేయాలనే విషయాన్ని నేర్పిన వ్యక్తి ప్రభుకిరణ్. అలా నేను సండే స్కూల్లో ఆ దేవుని బిడ్డలను తయారు చేయడానికి అన్న ద్వారా నేర్చుకుని అనేక విషయాలు నేర్చుకొని నాకు నేనుగా వెళ్ళడం, దేవుడు ఇప్పుడు ఈ సమయంలో కొన్ని జిల్లాలు కొన్ని రాష్ట్రాలు వెళ్ళడానికి దేవుడు కృప చూపుతాను. అంటే మరి మీకు ఈ పిల్లల పరిచర్యని ఎందుకు కొరకు చేయాలనుకుంటున్నారు? ఓకే, అయితే కాంగ్రిగేషన్ అంటే పెద్దవాళ్లకు ఎందుకు చెప్పాలి, లేదా పిల్లలకి ఎందుకు ఇంట్రెస్ట్ చెప్పాలి, వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా అన్న తలంపు నాకు చాలాసార్లు వచ్చింది. కానీ అన్న చాలాసార్లు చెప్తాడు ప్రభుకిరణ్, ఒరిగే చెట్లకు దేవుని మాట అవసరమా, పెరిగే చెట్లకు దేవుని మాట అవసరం. ఒరిగే చెట్లు వింటాయి కానీ ఎవరికి చెప్పవు, అవి ఒరిగిపోతాయి, వాటి వయసు అయిపోయింది. అదే పెరిగే చెట్లకు అవి పెరిగి రేపు ఫలాలు ఇచ్చే చెట్టు కాబట్టి వాటికి మనం ఏది అందించినా వాటికి అందిస్తే ఫలం అని నేర్చుకున్నా. ఇంకో విషయం నేను చెప్పదలిగింది ఏంటంటే, చిన్న పిల్లలు దేవునితో స్వరూపులు. ఇంకో రెండో విషయం ఏంటంటే, వాళ్ళు చిన్ననాడు ఏదైతే నాటుతామో, హృదయంలో విత్తుతామో దాన్ని ఖచ్చితంగా వారు నెరవేరుస్తారు. ఆ మార్గాన్ని తప్ప ఇంకో మార్గంలోకి వెళ్ళరు. పెద్దవాళ్ళు చెప్పినాం అనుకో, నేను తెలిసిలో ఎన్నోసార్లు విన్నాను, మళ్ళీ చేసిన తప్పే చేస్తూ ఉంటాను. మరి మీకు ఇష్టమైనటువంటి పరిచర్య ఏంటి అంటే, చర్చ్ మినిస్ట్రీయా, యూత్ మినిస్ట్రీయా, చిల్డ్రన్ మినిస్ట్రీయా, మరి ఎందుకొరకు? ఓకే, ఇష్టమైనదో మాకు చెప్తారా? ఓకే, పిల్లల పరిచర్య మొట్టమొదటిగా నేను అనుకున్నది. అంటే ఎందుకొరకు అందులో? ఓకే, నేను నేర్చుకున్న స్టార్టింగ్లో పిల్లలకు చెప్పిన ఒక కథ నాకు బాగా ఇప్పుడు గుర్తుకు వస్తుంది మీ ప్రోగ్రాం ద్వారా. రియల్ లైఫ్ ప్రోగ్రామ్ ఇది, హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఒకసారి ఒక కథ నేను చదివాను. అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏంటి, పెద్దవాళ్ళ మనస్తత్వం ఏంటి. ఒక కిటికీ దగ్గర ఒక గ్లాస్ ఉంటుంది, మన డోర్స్ గ్లాస్ డోర్స్ ఉంటాయి. ఒక పాప ఏం చేస్తుందంటే, ఒక ఈగ ఒక పురుగు లాంటిది ఆ గ్లాస్ డోర్కు అటు సైడ్ వాలింది, పాప లోపల ఉంది. ఆమె ఏం ప్రయత్నం చేస్తుందంటే, నేను అది పట్టుకోవాలని ఆశ కలిగింది చిన్న పాప. ఆ కిటికీ గ్లాస్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పురుగు ఇటు సైడే ఉంది అనుకో, ఆమె చేయి పెట్టి పట్టుకుంటుంది కానీ అది దొరుకుతలేదు, అది లేచిపోతలేదు. మళ్ళీ ట్రై చేస్తుంది, మళ్ళీ చేస్తుంది, తీసుకుంటాను చేయి చూస్తాను, తీసుకుంటాను చేయి చూస్తుంది కానీ అది దొరుకుతలేదు. గ్లాస్ అడ్డం ఉందనే విషయం ఆమెకు తెలుస్తలేదు, ఎందుకంటే చిన్నపిల్ల, ఆమెకు తెలియదు. అది ఇప్పుడు పెద్దవాళ్ళం ఉన్నాం, మనకు తెలుసు అది ఇటు సైడ్ వాళ్ళది మనకు తెలుసు. ఎందుకు చిన్నపిల్లల పరిచయం ఎన్నుకున్నంటే, ఈ కథ ద్వారా కూడా నేను చాలా రియలైజ్ అయినా, పిల్లలకు ఏం తెలియదు, వాళ్ళు చూసింది నమ్ముతారు, అది ఉన్నది ఇది నిజమే అనే ఆలోచనలోకి వస్తారు వాళ్ళు. అలా నన్ను బాగా ఆ కథ కూడా, ఆ స్టోరీ కూడా నన్ను రియలైజ్ చేసింది, పిల్లలకి ఏది చెప్పినా ఉట్టిగా నమ్మేస్తారు. వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఇది నేను తెలుసుకున్న సత్యం అనేది నమ్ముతారు. తర్వాత ఆ తర్వాత వాళ్ళు యవనస్తులు అన్నప్పుడు ఆ మార్గం తొలగిపోరు. సామెతల గ్రంథంలో ఉంది కదా బ్రదర్, బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళు నేర్పండి, పెద్దవాళ్ళని కూడా దాన్ని తొలగిపోడు. ఆ యొక్క పిల్లల మానసిక స్థితిని మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు ఒక మాట చెప్తే వాళ్ళు వినగలుగుతారు. ఓకే, చర్చలు మీరు ప్రసంగం చేస్తుంటారు, వాళ్ళు కూర్చోబడి కూర్చుంటారు, లేదు మంటలు వేస్తారు. మరి కొంతమంది చిన్నపిల్లలు వినరు కదా, వాళ్ళ మానసిక స్థితి అనేది చాలా విధాలుగా ఉంటుంది. కొంతమంది కూర్చుంటారు, కొంతమంది కూర్చోరు. వాడు కూర్చున్న కూడా ఒక 5-15 నిమిషాలు కూర్చుంటారు. ఓకే, అయితే వీళ్ళలో మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి బ్రదర్. నేను నేర్చుకుంది ఏంటంటే, పిల్లలు తెలియక తప్పు చేస్తారు, ఫస్ట్ పాయింట్. యవనస్తులు ప్లాన్ ప్రకారం తప్పు చేస్తారు. మూడవది, పెద్దలు అలవాటు ప్రకారం తప్పు చేస్తారు.
ఆచారం ప్రకారం చేసినాం కదా చేసుకుంటే యవనస్తులు ప్లాన్ ప్రకారం తప్పు చేస్తారు, పిల్లలు తెలియక చేస్తారు. మనం చెప్పడం ద్వారా ఏం చేస్తాం, చేసే తప్పు ఆపుకోగలుగుతారు, వాళ్ళని ఆపగలుగుతాం పిల్లలు. అది యవనస్తులను చెప్తామా, వాడు విన్నట్టే వింటాడు కానీ వాడు ప్లాన్ ప్రకారం తప్పు చేస్తాం, వాడు వినడు. పెద్దలు చెప్తామా, నేను ఎన్నోసార్లు విన్నాను అలవాటు ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాను. దీంట్లో శ్రేష్టమైన నేను నేర్చుకుంది ఏంటంటే, పిల్లలు మనం చెప్పేది వింటారు, వాడు తెలియక తప్పు చేస్తాను, తెలిస్తే తప్పు చేయడని అక్కడ అర్థం. అందుకోసం ఇంకో విషయం ఏంటంటే, పిల్లలు ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఏంటంటే, వాళ్ళని మనం చదివాం బ్రదర్, దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి చిన్ననాటి నుండి పిల్లలు ఏ టైపులో ఎప్పుడు ఏ టైపులో ఉంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళు ఏ ఆలోచన ఉన్నాడు వాళ్ళని ఎలా దేవుని మైండ్లో తీసుకురావాలి, వాళ్ళని ఎప్పుడు మనం అంటే మన చేతులకు ఎప్పుడు మన గ్రిప్లకు ఎలా తీసుకోవాలో దేవుడు ఆ వరాలు అయితే మనకి ఇచ్చాడు బ్రదర్. సొంతంగా కాదు, దేవుడు ఇచ్చిన టైమింగ్ బట్టి. అంటే ఏ విధంగా మీ ఓపికను చంపుకొని వారి మధ్య వారిని అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు? ఓకే, అంతసేపు ఎలా కూర్చోగలుగుతారు అంటే, మీరు ఏమైనా సాధనాలు ఏమైనా వాడతారా? ఓకే, తప్పనిసరి. అయితే పిల్లలు బిగినర్, ప్రైమరీ, జూనియర్, ఇంటర్మీడియట్, సీనియర్, ఫైవ్ గ్రూప్స్ ఉన్నాయి బ్రదర్. ఆ గ్రూపులలో వాళ్ళ టైమింగ్ కూడా ఉంది, పిల్లలు 7 నుంచి 10 నిమిషాలలోపు, ఇంకా కొంచెం ఏజ్ జూనియర్ గ్రూప్ బిగినర్ ప్రైమరీ వాళ్ళు 10 నుంచి 15 మినిట్స్ అట్లా. వాళ్ళ ఏజ్ గ్రూపు వాళ్ళ టైమింగ్ కూడా ఉంది, ఆ టైం తర్వాత వాళ్ళు వినలేరు. మనం 5 నిమిషాలు, ఓకే, 5 నిమిషాలు మాటలతో చెప్తే వినగలుగుతారు. ఆ తర్వాత ఏమైనా క్రియ రూపకంగా ఉంటే తప్ప వినలేరు వాళ్ళు. అప్పుడు నేనేం చేస్తా అంటే, నా దగ్గర ఏమన్నా బొమ్మ లాంటివి కానీ ఇమాజినేషన్ కోసం, లేదా యాక్షన్ రూపకంగా, లేదా పాటలాగా, లేదా మెమరీ వర్స్ కొంత నిలబెట్టి చెప్పడం వలన, లేదన్నా బొమ్మలు చూపించడం వలన, ఏదో ఒక గేమ్ పెట్టడం వల్ల, అంటే ఎటుబడి వాళ్ళ వాక్యం కథ అందాలి వాళ్ళకి. వాళ్ళు అరగంట సేపు అయినా ఆపగలిగే శక్తి దేవుడిచ్చారు వాళ్ళందరి మన వాళ్ళు 15 నిమిషాలు వాళ్ళు వినగలిగే శక్తి, కానీ అరగంట 20 నిమిషాలు, దాదాపు 40 నిమిషాలు అయినా వాళ్ళు దేవుని వైపు త్రిప్పగలిగేంత శక్తి కొన్ని అంటే మ్యాజిక్స్ ద్వారా కానీ, కొన్ని బొమ్మల ద్వారా కానీ, ఇంకా ఆయా లెసన్స్ గేమ్స్ ద్వారా కానీ, బైబుల్ గేమ్స్ ద్వారా వాళ్ళని ఆకర్షించడానికి దేవుడు కృపించాడు. అట్లా వాళ్ళని కూర్చోబెట్టుకోవడానికి ఒక చిల్డ్రన్ మినిస్ట్రీలో ఓపిక అనేది చాలా అవసరం, చాలా చాలా అవసరం. అంటే ఆ యొక్క ఓపిక అనేటువంటి దాన్ని మీరు ఎలా పొందుకుంటారు? ఒక్కటే, దానికి ఒక్కటే చెప్పగలదు బ్రదర్, చిన్నపిల్లలు ఎలాంటి వారో వారిలాగా మనం ఉండడమే ఓపిక. ఆ టైంలో అంత మించి ఇంకా వేరే ఆన్సర్ లేదు, వేరే ఆన్సర్ అసలు. ఒక చివరిగా మిమ్మల్ని క్వశ్చన్ అడాలనుకుంటున్నారు, అసలు ఎందుకు వరకు మీరు చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తున్నారు? ఓకే, పెద్దవాళ్ళ మినిస్ట్రీ ఉంది కదా, చేసుకుంటే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. చిల్డ్రన్ మినిస్ట్రీ ద్వారా మీకు నే పోగొట్టుకుంటారు కదా. ఓకే, నేను ఇంతకుముందు ఇప్పుడు మీరు అడిగినప్పుడు కూడా చెప్పిన స్టార్టింగ్, పిల్లల పరిచయం ఫస్ట్ నన్ను టచ్ చేశాను, ఆ తర్వాత యూత్, ఆ తర్వాతనే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సంఘ పరిచయకి వెళ్ళాను. పిల్లల విషయంలో ఎందుకు అంటే, వాళ్ళకి ఈరోజు వేసిన విత్తనం రేపది ఫలమవుతుంది, వృక్షం అవుతుంది. ఆ ఫలాలు అనేక చోట్లకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదే యవనస్తుడికి వేసినాం అనుకో, వాడు ఫలించడమే గగనంగా ఉంది ఈరోజు. బైబిల్ ప్రకారం ఏం చెప్పగలుగుతారు పిల్లల యొక్క మినిస్ట్రీ, పిల్లల మినిస్ట్రీ గురించి? ఓకే, ఏం లేదు బ్రదర్, బైబిల్ ప్రకారం చెప్పారంటే, చిన్న పిల్లలకి ఈరోజు మనం విత్తనం ఇస్తే రేపటి పునాదుల్లో తయారవుతాం, రేపటి పౌరుల్లో తయారవుతాం, రేపు సమాజాన్ని సరిచేయగలిగిన శక్తివంతమైన వ్యక్తుల వారు తయారవుతాం. అందుకోసం పిల్లల పరిచయం చేస్తారు. యవనస్తులు అంటే వారి స్థాయి దాటిపోతారు, వాడు చెప్పితే వినగలిగితే వింటారు, లేకపోతే పాస్టర్స్ కానీ, ఓకే, తల్లిదండ్రులకు కానీ మీరు ఏమైనా పిల్లల గురించి చెప్పాలనుకుంటే? ఓకే, ఒకసారి తప్పనిసరి. ఇంతకుముందు ఒక పాస్టర్ గారు కూడా చెప్పాడు, బ్రదర్ నేను పాస్టర్ని, మా సంఘంలో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కొద్ది మంది ఉన్నారు, పెద్దవాళ్ళు చెప్పగలుగుతాను కానీ పిల్లలు చెప్పలేకపోతున్నా, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అన్నారు. ప్రతి పాస్టర్ బీటీహెచ్ సిటీహెచ్ పిహెచ్డి చేసిన పాస్టర్ని సరే, నీ ప్రపంచ జ్ఞానం తెలిసిన థియాలజీ చేసిన పాస్టర్ని సరే, పిల్లల నాడిని కనుగొన్నవాడు ఏ థియాలజీ చేసినా కనుగొనలేదు బ్రదర్. అది ఓన్లీ గాడ్ గిఫ్ట్. ఎంత పెద్ద పాస్టర్ అయినా పిల్లల్ని కంట్రోల్ చేసే శక్తి పొందుకుంటుంది. మరి తల్లిదండ్రులు కానీ పాస్టర్ కానీ ఎలా పెంచాలని కోరుకుంటున్నారు పిల్లలు? వాళ్ళు చాలా అంటే దేవునిలో భయం కలిగి దేవునికి అనుకూలంగా పెంచాలనే వాళ్ళు ఆశపడతారు. ఎవరైనా ఏ తల్లిదండ్రులు అయినా మంచి పిల్లలుగా పెరగాలని ఆశపడతారు బ్రదర్. ఒక మంచి పొజిషన్లో ఉండాలి, దేవునిలో బలంగా ఉండాలి, క్రమంగా ఉండాలి, మంచి పేరు తీసుకురావాలి, మాకు తీసుకురావాలి, మా కుటుంబాన్ని తీసుకురావాలి, వానికి తెచ్చుకోవాలని ఆశపడతారు ఏ తల్లిదండ్రులు. కానీ ఉన్న పరిస్థితులను బట్టి తొలగిపోతుంది. వాళ్ళను సరి చేయగలిగిన భారము బాధ్యత భారతదేశంలో ప్రపంచం అంతట్లో మనకు పెట్టాడు బ్రదర్, నాకు పెట్టాడు, ఐ మీన్ నాకు పెట్టాడు. ఆ ప్యాషన్ ఇస్ట్ ఆ ప్యాషన్తో నేను ముందుకు వెళ్తున్నాను. ఈరోజు మన వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సమాధానం, ప్రేక్షకులకు ఇచ్చేటువంటి? ఓకే, దాదాపు వాళ్ళకు దేవుని కృపను బట్టి ఉన్న శక్తిని బట్టి వాళ్ళకు చెప్పాం, నేర్పించాం, అది చాలా రియలైజ్ అయ్యాలని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ప్రేయర్ఫుల్గా దేవుని సన్నిధిలో సిద్ధపడి వచ్చాం. వారికి అందాల్సిన వాక్యము
100లో కనీసం 70% అందినని నమ్ముచున్నాను. ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రాంలో దాదాపైన మీ యొక్క కష్టాన్నంతా కూడా ఉపయోగించి ఖచ్చితంగా ఖచ్చితత్వంగా మీరు హార్ట్ ఫుల్ గా చేశారు, పంచారు, వాళ్ళకి తెలియజేశారు. మన మధ్యలో ఉన్నటువంటి మరి పాస్టర్ పాల్ గారు మనకు క్లుప్తంగా వివరించారు. అయ్యా మీరు వచ్చినందుకై మీరు మీకు చాలా థ్యాంక్ యూ అయ్యా. మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ మరింతగా మరి దేవుని సన్నిధిలో మీరు చెందాలని, మీరు మరింతగా ఈ యొక్క పిల్లల విషయంలో గొప్ప గొప్ప క్యాంపులలో దేవుని మంచిగా వాడుకోవాలని మీ మనస్ఫూర్తిగా మా యొక్క ఛానల్ తరఫున, గాడ్ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము. చూసారు కదా వ్యూవర్స్, ఇంతవరకు మనము మన మధ్యలోటువంటి పాల్ గారితో మాట్లాడాము. మరి వాళ్ళు చాలా చక్కగా ఆ యొక్క ప్రాముఖ్యతను, చిన్నపిల్లల ప్రాముఖ్యతను, అలాగే మరి పిల్లలను ఎందుకొరకు రక్షించాలా, మరి ఎందుకొరకు చిల్డ్రన్ స్టే చేయాలా, మరి వారి వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాలు చాలా చక్కగా మనతో ఈరోజు మనం వివరించుకున్నారు. ఆ మరొక వారము మరొక పాస్టర్ గారితో కలిసి మరి మరింతగా ఇంకొన్ని మరొక కొన్ని కొత్త విషయాలతో నేను ముందుంటాను. అంతవరకు సెలవు.